ఏంట్రా అలా చూస్తున్నావ్ లోపలికి వెళ్ళు అది కాదు ఇక్కడికి ఎందుకు లోపలికి వెళ్ళు చెప్తాను ఏమే పదలేడు పద నా మాట విను అనియా ఎలా ఉన్నావ్ బానే ఉన్నాను కానీ గట్టిగా రావు అయ్య బాబో ఏంటిది మనోరు వడగలేవు బాగా మారిపోయావే సరే కానీ నాన్న నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అరే నాకేం తెలుస్తది నగలకొంటారు అనుకుంటా నీకు తెలుకునే ఇంట్లో ఏ విషయం జరగదని నాకు తెలుసే ఏంటి మాస్టర్ ప్లాన్ ఆ అంతని మంచికే నువ్వు నీ బాబు నాకు మంచి చేయాలనుకుంటే దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి నేను ఎక్కడో ఒక చోట హ్యాపీగా బతుకుతాను మీ హింస తట్టుకోలేకపోతున్నాను అందుకే కదా ఈ ఏర్పాటు ఏం నువ్వు అనేది ఎందుకనయ్యా తొందర పడతావు ఓ పది నిమిషాలు అయితే నీకే తెలుస్తుంది లేదా రానయ్యా నమస్కారం అయ్యా నమస్కారం చిరుకుల పుల్లారావు అందరూ వచ్చారా వచ్చారయ్యా మన ఊరి వాళ్ళని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సాధారణంగా పెళ్లి కూతురు చూడడానికి మగపెళ్లి వారు ఆడపల్లి వారు ఇంటికి రావాలి అది న్యాయం మంచి రోజు మా వాళ్ళు అందరూ వచ్చారు మీరు ఒకసారి పిల్లల్ని చూసేస్తే ఆ తర్వాత మనం ముహూర్తాలు పెట్టుకోవచ్చు అది న్యాయమే అల్లుడు వచ్చాడా వచ్చాడు రండి అయ్యా రండి ఏ వరలు రండి నా కూతురు వరలక్ష్మి నమస్కారం నమస్కారం అమ్మా వీళ్ళ ఆయన పెద్ద ఇన్స్పెక్టర్ అలాగా చాలా సంతోషం వీడే నా కొడుకు టైగర్ పార్క్ లో పనిచేస్తున్నాడు చిలుకుల పుల్లారావు టైగర్ పార్క్ కాదు టైడల్ పార్క్ అల్లుడు గారు సినిమా హీరోలాగా చక్కగా మంచి రంగులో ఉన్నారు వాళ్ళ అమ్మ రంగు వరలు తీసుకెళ్ళమ్మా అల్లుడు నాకు భలే నచ్చాడు ఆయన ఎవరనుకుంటున్నావు హైకోర్టు జడ్జి గుండ్రాల గురువయ్య ఆయన కూతుర్నే నీకు మాట్లాడుతున్నా ఇలా చూడు అయ్యగారు మన ఊరు మన జాతి ఒక్కతే కూతురు బాగా ఉన్నోళ్ళు ఎంత తక్కువ చూసినా 20 కోట్ల ఆస్తుంటుంది అది కాదు నాన్న అన్ని మీరే నిర్ణయించు మంచి సంబంధం వచ్చినప్పుడు ఆలోచించకూడదురా ఇలా చూడు నువ్వు నేను చెప్పే అమ్మాయి మెళ్ళలోనే తాళి కట్టాలి అర్థమైందా చిలుకుల పుల్లారావు వస్తున్నాయ్యాడరా ఏంట్రా ఈ వేషం ఇలాగ డ్రెస్ చేసుకుంటారు మగాడన్నాక చేతులు మడిచి రొమ్ము విరిచి మీసాలు మెలేసి నిలబడాలరా అప్పుడేలా నువ్వు ఆ పిల్లకి నచ్చేది చేయనేది అది వేసుకోవడం లేదు నాన్న ఏంటి వేసుకోవడం లేదా నన్ను చూడు నేను ఎన్నేసుకున్నాను నేనే ఎన్నేసుకుంటే నా కొడుకువి నువ్వెన్నేసుకోవాలి ఏమయ్య ఓ 10 సార్లు చేయని వద్దు అదే వద్దు నా మాట విను రమ్మంటే రా బంగారు ఆభరణాల యాడ్స్ లో వచ్చే నాగార్జున జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబులు కూడా ఇంత లావాడి చైన్స్ వేసుకోరనుకుంటా మీ అయ్యకి నీ మీద ప్రేమ ఎక్కువరా ఇది కనీసం ఒక 5-6 తులాలు ఉంటుందంటారా